హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీ చూస్తున్నారు మధు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఈ స్టోరీ అవెంజర్స్ డిసెసెంబుల్ తర్వాత, కాబట్టి మీరు ఇంకా అవెంజర్స్ డిసెసెంబుల్ చూడకపోతే ఒకసారి చూడండి, పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని హ్యాపీగా చూడండి. ఒకవేళ మీరు థార్ ఫ్యాన్ అయితే వీడియోని మొత్తం చూడండి, ఎందుకంటే ఇక్కడంతా థార్ గురించే మాట్లాడుకుంటాం. నేను మ్యూనేర్. నేను ఒక రాజుకి వెపన్. నేను అతనితో చాలా కాలం వరకు ఉన్నాను. అందుకే ఈరోజు నేను అతని గురించి ఒక స్టోరీ చెప్తాను. మీలో చాలామందికి అతని గురించి తెలుసు, మీలో చాలామంది దీని గురించి వినే ఉంటారు, కానీ నన్ను నమ్మండి, మీరు ఈ విధంగా ఎప్పుడు చూడలేదు. ఇక ఈరోజు నేను నీకు చూపిస్తాను. ఇది చాలా బాధకరమైన విషయం. భూమి మీద మనుషులు ఇంకా ఎవాల్వ్ కాలేదు, కానీ అదే సమయంలో గాడ్స్ దూరంగా వాళ్ళ స్ట్రగుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఇక ఈరోజు నేను గాడ్స్ ఒక స్టోరీని చెప్తున్నాను. ఇక ఈ స్టోరీని మీరు వినాలనుకుంటే ఈ ప్రపంచాన్ని వదిలేసి నా మాటలు వినండి. నిడా వెలియర్. ఇది ద్వాయిస్ ప్రపంచం. ఈ యూనివర్స్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు ఓడిన్ తన టూ బ్రదర్స్ వ్యాలీ ఇంకా వీసెల్ఫ్తో ఒక జెయింట్ ఇమీర్ తల్కాయని కట్ చేశారు. అప్పుడు వాళ్ళు అతని బాడీతో హెవెన్ని ఇంకా ఎర్త్ని తయారు చేశారు. అతని తలకాయతో ఆకాశాన్ని క్రియేట్ చేశారు. అతని బ్రెయిన్తో మేఘాలని తయారు చేశారు. ఇక అతని రక్తంతో సముద్రాలని తయారు చేశారు. ఇక అతని జుట్టుతో చెట్లని తయారు చేశారు. ఇక అతని బోన్స్తో మౌంటైన్స్ ని ఇంకా రాక్స్ ని తయారు చేశారు. ఇక అతని మాంసంతో మనుషులని ఇంకా మరుగుజ్జులని తయారు చేశారు. మీకు మనుషుల గురించి తెలుసు, కానీ మరుగుజ్జులు గాడ్స్ కోసం వెపన్స్ ని తయారు చేస్తారు. అందులో ముగ్గురు బ్రోక్, భూరి, ఇతరి. ఆ ముగ్గురు కలిసి ఎన్నో ఏళ్ల కిందట ఒక అద్భుత వెపన్ ని తయారు చేశారు. ఆ వెపన్ అన్నిటికన్నా చాలా బెస్ట్. ఆ వెపన్ ని తయారు చేయడానికి వాళ్ళు వెపన్ బ్లూ ప్రింట్ ని తయారు చేశారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మోడ్ చాలా కోపంగా చాలా వేడిగా ఉంది. కానీ ఇప్పుడు ఆ మోడ్ ఒక ప్రమాదంగా మారింది, ఎందుకంటే లోకి కన్ను దాని మీద పడింది. ఒకవేళ ఈ మోడ్ లోకి చేతులు పడితే ఈ ప్రపంచం నాశనం అవుతుంది. అయితే గాడ్స్ స్టార్టింగ్ డేస్ లో రాక్షసులని చంపడానికి వెపన్స్ ని యూజ్ చేసేవాళ్ళు. అందుకనే ఓడిన్ ఇత్రి దగ్గరికి వచ్చాడు. అప్పుడు అతను ఇత్రికి ఒక వెపన్ ని తయారు చేయమని చెప్తాడు. ఆ వెపన్ పేరు వింటే ఎన్మిస్ భయపడతారు. అందుకనే ఇత్రి గొప్ప ఇంజనీర్, అతను చెప్పినట్టుగా చేస్తున్నాడు. ఆ మోడ్ లో ఒక పవర్ఫుల్ వెపన్ ని తయారు చేశాడు, అదే మ్యూనియర్. ఈ వెపన్ ని వాళ్ళు మాత్రమే క్రియేట్ చేయలేదు, ఓడిన్ తన ఓడిన్ మ్యాజిక్ తో ఈ వెపన్ ని పవర్ఫుల్ గా చేశాడు. ఇది చూడటానికి ఒక నార్మల్ హ్యామర్ లానే ఉంటుంది, కానీ ఈ వెపన్ లో ఎంత పవర్ ఉందంటే ఆ పవర్ తో ప్రపంచాలని నాశం చేయవచ్చు. ఈ వెపన్ ని తయారు చేయటం వల్ల మొత్తం కాస్మోస్ లో డిస్ట్రక్షన్ అయ్యింది. దీనివల్ల డైనోసరస్ అంతమైంది, మనుషులు ఎవాల్వ్ అయ్యారు. మీ అందరికి తెలిసిందే, గాడ్స్ కోసం వెపన్ ని తయారు చేస్తే ఖచ్చితంగా ఒక సాక్రిఫైస్ కూడా చేయాలి. మరి దీన్ని తయారు చేయటానికి ఒక సన్ పవర్ మొత్తాన్ని యూజ్ చేశారు, ఇదే మ్యూనేర్. ఇది చెడ్డ వాళ్ళని నాశం చేస్తుంది, మంచి వాళ్ళని కాపాడుతుంది. దీనికి ఓడిన్ నుంచి పవర్ వస్తుంది. ఓడిన్ కూడా దీన్ని చాలా సంవత్సరాల వరకు యూజ్ చేశాడు. ఓడిన్ దీన్ని యూజ్ చేసుకొని కింగ్ లోఫీని చంపేశాడు. అతనే చాలా పవర్ఫుల్ జైంట్. కానీ ఓడిన్ చెడ్డవాడు కాదు, అతను తన శత్రు కొడుకును కూడా అతని కొడుకులానే పెంచుకుంటున్నాడు, అతనే లోకి. ఆ సమయంలో లోకి వాళ్ళ ఫాదర్ దగ్గర పడున్నాడు, అందుకనే ఓడిన్ అతని మీద ప్రేమ చూపించాడు. అలానే అతనితో పాటు యాస్గార్డ్ కి తీసుకొచ్చాడు. అతన్ని ఒక గాడ్ కొడుకు ఇంకా థార్ కి తమ్ముళ్లాగా పెంచాడు. కానీ ఓడిన్ తన రియల్ కొడుకు థార్ ద గాడ్ ఆఫ్ థండర్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడు. అందుకనే ఓడిన్ తన పవర్ఫుల్ వెపన్ ని థార్ కి ఇచ్చాడు. కానీ ఓడిన్ కి తెలియదు, ఇలా చేయటం వల్ల తన రెండో కొడుకుల్లోకి జెలసీగా ఫీల్ అవుతున్నాడు. అయితే ఓడిన్ వల్లనే లోకి గాడ్ ఆఫ్ మిసీఫ్ ఇంకా మోసగాడు అయ్యాడు, ఎందుకంటే ఓడిన్ రియల్ సన్ హ్యామర్ ని ఎత్తాడు. అతను థార్ లాగా మారాడు. ఇప్పుడు అతను గాడ్ ఆఫ్ థండర్ లాగా అయ్యాడు. అయితే మరోవైపు ఎత్రి ఇలా అనుకున్నాడు, అతను ఆ మోడ్ ని దాచాలని అనుకున్నాడు, ఎందుకంటే అతనికి తెలుసు దీని మీద లోకి కన్ను పడింది. ఒకవేళ ఇది అతనికి దొరికిందంటే ఈ యూనివర్స్ మొత్తాన్ని నాశం చేస్తాడు. అందుకనే ఇత్రి, భూరి, బ్రోక్
వాళ్ళ ముగ్గురు దాన్ని సముద్రం లోపలికెళ్ళి దాచేయాలని అనుకున్నారు. అలా చేస్తే ఎవరు దాన్ని తీసుకోలేరని. కానీ వాళ్ళ ముగ్గురు ఆ విధంగా చేద్దామనే లోపలనే సడన్ గా వాళ్ళ మీద అటాక్ అవుతుంది. అయితే ఈ విధంగా జరుగుతుందని ఓడిన్కి తెలియదు. కానీ లోకి ఇదంతా చూస్తూనే ఉన్నాడు. అందుకని అతనికి తెలిసింది ఇప్పుడు ఆ మోడ్ తో ఏం చేయాలని. అయితే వాళ్ళ మీద అటాక్ కావటం వల్ల ఆ మోడ్ సముద్రం లోపల పడింది. దీని వల్ల ఆ నది మొత్తం వేడిగా అయిపోయింది. ఇక ఆ నది మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఆ చోటు మొత్తం వేడిగా మారింది. ఇప్పుడు ఆ చోటు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. కానీ ఇప్పుడు లోకికి దొరకవలసింది దొరికేసింది. ఇప్పుడు తను తన బ్రదర్ థార్ ని ఓడిస్తాడు. ఇక ఈ ప్రపంచాన్ని కూడా నాశనం చేయగలడు. ఇప్పుడు తను యాస్గార్డ్ మీద అటాక్ చేసి ఇంకా కింగ్ కాగలడు. ఇప్పుడు తను ఒక రూలర్ అవుతాడు. 1 మంత్ తర్వాత థార్ మళ్ళీ వెపన్స్ ని తయారు చేసే చోటుకి వచ్చాడు. కానీ థార్ ఈసారి వెపన్స్ ని తయారు చేసుకోనికే రాలేదు. ఈసారి థార్ ఇద్దరికి ఇంకా అతని బ్రదర్స్ కి శ్రద్ధాంజలి చేయటానికి వచ్చాడు. ఆ ముగ్గురు ఆ అటాక్ లో చనిపోయారు. ఇప్పుడు థార్ ఇద్దరి తయారు చేసిన వెపన్స్ ని అతనికి ఇవ్వటానికి వచ్చాడు. ఎందుకంటే ఇద్దరియే గాడ్స్ కోసం వెపన్స్ ని తయారు చేశాడు. దానితోనే అన్ని రియలమ్స్ లో శాంతిని తెచ్చారు. అందుకనే థార్ ఇంకా అతని 2 లవర్స్, ఇక అతని ఫ్రెండ్స్, ఇక అతని ప్రజలు ఆ చోటుకి వచ్చారు. ఇప్పుడు ఇత్రి పెద్ద స్టాచ్యూ ముందు అందరూ మౌనం పాటిస్తున్నారు. అప్పుడు థార్ అంటాడు, ఇత్రి నువ్వు గాడ్ ఆఫ్ ఇంజనీర్, అందరికన్నా గొప్పవాడివి. నువ్వు తయారు చేసిన వెపన్స్ అన్ని చాలా గ్రేట్, అందుకనే నువ్వెప్పుడు మా మనసులో ఉంటావు, మేము నిన్ను ఎప్పటికీ మర్చిపోము. కానీ అప్పుడక్కడ భూకంపం వస్తుంది. దాంతో ఆ కోట మొత్తం విరిగిపోతుంది. అప్పుడు థార్ పైకి ఎగురుతాడు. అప్పుడు అతనికి అర్థం కాలేదు ఇదంతా ఎందుకు జరుగుతుందని. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా దూరంలో షట్టర్ కి ఆ మోడ్ దొరికింది. ఇప్పుడు షట్టర్ దాని మీద ఉన్న బ్లూ ప్రింట్ యూజ్ చేసుకొని వెపన్స్ ని తయారు చేస్తున్నాడు. కానీ థార్ కి ఈ విషయం ఏమీ తెలియదు. అతను అక్కడ ఉన్న వాళ్ళని కాపాడానికే ట్రై చేస్తున్నాడు. కానీ అప్పుడే థార్ మీద సడన్ గా అటాక్ అవుతుంది. దాంతో అతను వెంటనే కింద పడిపోతాడు. ఇది చూసి 3 వారియర్స్ షాక్ అవుతారు. ఎందుకంటే థార్ మీద ఇలా ఎవరు అటాక్ చేయలేదు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం లోకీని. అతను యాస్గార్డ్ ఎనిమీస్ ని తీసుకొని అక్కడికి వచ్చాడు. అప్పుడు లోకీ ఇలా అంటాడు, థార్ నువ్వెప్పుడు నీ బ్రెయిన్ కన్నా నీ బాడీని యూజ్ చేస్తావు, ఇక నువ్వు ఎలా ఆలోచించావు? ఓడిని ఇచ్చిన హ్యామర్ నువ్వు ఎత్తగలవు, నేను ఎత్తలేనని ఎలా ఆలోచించావు? ఇప్పుడు మనం చూస్తున్నాం లోకీతో పాటు లోకీతో వచ్చిన వాళ్ళందరి దగ్గర సేమ్ థార్ లాగానే హ్యామర్స్ ఉన్నాయి. ఇక ఈ వెపన్స్ అన్ని సెటర్ ఆ మోడీ యూజ్ చేసుకొని తయారు చేశాడు. అప్పుడు లోకి తన కొడుకు ఫెండ్రెస్ వుల్ఫ్ ని ఇక మిగతా వాళ్ళందరినీ థార్ మీద అటాక్ చేయడానికి పంపుతాడు. అయితే ఆ అటాక్ లో అమోరా ద అంజాంట్రెస్ థార్ సెకండ్ లవర్ చనిపోయింది. అప్పుడు థార్ లేచి ఇలా అంటాడు, అసలు ఇక్కడ ఏమైంది? అప్పుడు 3 వారియర్స్ ఇలా అంటారు, వెంటనే మనం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి. అప్పుడు థార్ చూస్తాడు తన ఫస్ట్ లవర్ మీద అటాక్ చేస్తున్నారని. అప్పుడు వెంటనే థార్ సిఫ్ ని పక్కకి నూకేస్తాడు. ఎందుకంటే వాళ్ళ మీద అటాక్ చేయడానికి యూనిక్ ఇంకా ఫెండ్రెస్ వుల్ఫ్ వస్తున్నారు. యూనిక్ థార్ కి పాత విలన్. అతను ట్రోల్ జాతికి చెందినవాడు. అతని మైండ్ లో ఒకటి ఉంది, డిస్ట్రక్షన్. ఇక ఫెన్రిస్ సగం మనిషి సగం నక్క. అతను రాగ్నరాక్ స్టార్ట్ అయ్యే రోజు వస్తాడు. ఇక అతను తన ఫాదర్ లోకి చెప్పినట్టుగా చేస్తాడు. ఇక వీళ్ళిద్దరూ ఇప్పుడు థార్ ని చంపటానికి వస్తున్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకసారిగా థార్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు ఒక పెద్ద సోనిక్ వేవ్ వస్తుంది. దానివల్ల ఆ చోటు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఇలా ఎందుకు జరిగిందంటే బాలి యూజ్ చేసే హ్యామర్స్ కూడా థార్ లాంటి హ్యామర్సే. ఈ అటాక్ లో థార్ లవర్ సిఫ్ లెఫ్ట్ హ్యాండ్ కట్ అవుతుంది. అతని లవర్ కి ఇలా జరిగినందుకు థార్ చాలా కోపంగా అవుతాడు. ఇక లోకిని చంపడానికి వెళ్తాడు. కానీ అప్పుడే యూనిక్, ఫెన్రిస్, ఇక జైంట్ వాళ్ళ ముగ్గురు హ్యామర్స్ ని యూజ్ చేసుకొని థార్ హ్యామర్ మీద గట్టిగా కొడతారు. అప్పుడు ఆ వెపన్స్ గుద్దుకున్నప్పుడు ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ సౌండ్ అన్ని రియలమ్స్ లోకి వినపడుతుంది. అంత పెద్ద బ్లాస్ట్ కావటం వల్ల అందరూ దూరంగా వెళ్ళి పడిపోతారు. ఇక ఎవరి లోపల కూడా స్ట్రెంగ్త్ లేదు నిలబడటానికి. కానీ థార్ లేస్తాడు, ఇలా అంటాడు, ఈ విధంగా జరగకూడదు. అప్పుడు మనం చూస్తున్నాం మ్యూనిర్ ని. ఇప్పుడు అది థార్ ముందులా ఇరిగిపోయింది. అయితే థార్ ఇది చూసి చాలా బాధపడతాడు. ఎందుకంటే ఏ హ్యామర్ ని చూసి అతను గుర్తుపడతారో ఇప్పుడు ఆ హ్యామర్ ఇరిగిపోయింది. ఇప్పుడు థార్ ఏ విధంగా లోకిని ఆపుతాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో ఇంకా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Watching where I stand still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear outweighs the person you are.